జగన్కి సంబంధించి తాజాగా వేసినటువంటి కమిటీల్లో ఒక విచిత్రమైనటువంటి అంశం సాధారణంగా ఇప్పటికే ఎస్సీ కార్పొరేషన్ కులాల వారీగా మూడు కులాలకి వర్గీకరించి ముగ్గురు చైర్మన్లను చేశారు రెల్లి కులానికి కూడా ఒక చైర్మన్ అట్లాగే రెల్లి కార్పొరేషన్ అనే కాన్సెప్ట్లో రెండో పక్కన వచ్చేటప్పటికి ఎస్సీ గల్లో మాలా మాదిగలకి సపరేట్ సపరేట్ ఆ విధంగా ఆయా సామాజిక వర్గాల సంతృప్తి అదే ఒక ఎస్సీల్లోనే ప్రధానమైనటువంటి వర్గాల సంతృప్తికి అనుగుణమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు అదొక సంతుష్టీకరణ అనే కంటే కూడా ఒక కొత్త ప్రయోగం ఒక ఎస్సీ కార్పొరేషన్ అంటే మాల ఉండాలా మాదిగా ఉండాలా అంటే లేదా రెల్లీ కానీ వీళ్ళందరూ కూడా అదే కులానికి సంబంధించిన వాళ్ళు మొదటి నుండి అందులో అత్యధిక ఓటర్లు ఎక్కువ ఏ కులం వాళ్ళు ఉంటే ఆ పార్టీ స్టాండ్ ఏదో ఉంటే కాంగ్రెస్ పార్టీ ఉంటే కనుక మాలలకి ప్రయారిటీ తెలుగుదేశం ఉంటే మాదిగలకి ప్రయారిటీ ఇచ్చుకుంటూ వచ్చేది అలా కాకుండా అంటే ఓట్ బ్యాంక్ రాజకీయం బేసిస్ మీద చూస్తే జగన్ వచ్చేటప్పటికి అందులో కీలకమైనటువంటి అగ్రకొలంగా ఉన్నటువంటి ఆ ఎస్సీల్లో ఉన్నటువంటి ఆ ముగ్గురికి మూడు కార్పొరేషన్లు పెట్టడం ద్వారా ముగ్గురిని సంతృప్తి పరిచేటువంటి ప్రయత్నం చేశారు అదే ఒక ఎత్తు అనుకుంటే ఇప్పుడు తాజాగా మరొక కీలకమైనటువంటిది బీసీ కార్పొరేషన్లో మూడు రకాలనేటువంటి ఇక్కడ పేద బీసీలకు సంబంధించినటువంటి ఒక కార్పొరేషను మధ్యతరగతి ఐదు లక్షల లోపు ఆదాయం రెండున్నర లక్షల పైబడి ఉన్నటువంటి వాళ్ళకి ఆదాయం ఉన్నటువంటి వాళ్ళకి ఒక కార్పొరేషను పది లక్షల పైబడి సంపాదన ఉన్నటువంటి బీసీల కోసం ఒక కార్పొరేషన్ ఇలా మూడు కార్పొరేషన్లు పెట్టమని జంగా కృష్ణమూర్తి నాయకత్వంలో ఏర్పాటు చేసినటువంటి బీసీల అభ్యున్నతి కోసం ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఏదైతే జగన్ సర్కార్ వచ్చాక వేసినటువంటి కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సు ఇది ఆచరణలో పెడితే గనక బీసీ కార్పొరేషన్ కూడా మూడు యాంగిల్స్లో వచ్చినటువంటిది అవుతుంది ఇక్కడ ప్రాక్టికల్గా ఏంటంటే కార్పొరేషన్ల ద్వారా కొంతమందికి ఉపాధి అవుతుంది ఈ కార్పొరేషన్లలో ఇలా వర్గీకరించినప్పుడు మరికొంతమందికి ఉపాధి అవకాశాలకు సంబంధించినటువంటి నిధుల లభ్యతలు కుదురుతాయి అయితే మొత్తం ఆ సామాజిక వర్గం అంతా అభివృద్ధి చెందిపోదు బట్ సామాజిక వర్గాన్ని సైకలాజికల్ సాటిస్ఫై చేయడంతో పాటుగా అందులో ఇతర సెక్షన్స్కి కూడా చేయూతనిచ్చేటువంటి విధమైనటువంటి ఒక ప్రణాళిక ఇది చెడు అన్నది కాలం నిర్ణయించాల్సి ఉంది